ఇది కొత్తగా బ్రెయిన్ కి ఫుడ్ ఏంటి అనే డౌట్ టైటిల్ చూసాక వచ్చే ఉంటుంది. అవును, ఈ బుక్ బ్రెయిన్ ఫుడ్ గురించే. బాడీకి కడుపుకి ఏ ఫుడ్ కావాలో అందరికీ తెలుసు. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన మన బ్రెయిన్కి ఫుడ్ కావాలి కదా. సరే, కావాల్సిందే. బ్రెయిన్కి తనిగా ఏం ఫుడ్ కావాలి? ట్యాబ్లెట్సా, సిరప్సా, లేకపోతే ఏంటి? ఇవన్నీ కావు. మనం రోజు తినే ఫుడ్ని ఇంకాస్త హెల్తీగా తినడం. అది ఎలాగా అనే దానిపైన ఎన్నో రీసెర్చ్లు సర్వేలు చేసి లిసా మాస్కోని గారు ఈ బుక్ని మన ముందుకు తీసుకొచ్చారు. శరీరంలో ఏ ఒక్క ఆర్గాన్ సరిగ్గా పనిచేయాలన్నా దానికి కారణం బ్రెయినే. అలాంటిది బ్రెయిన్కి మోడర్న్ టైంలో వచ్చిన ఫుడ్స్తో సరిగ్గా పోషకాలు అందక చాలా సమస్యలు వస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులన్నీ కాస్త త్వరగానే వచ్చేస్తున్నాయి. అలానే మతిమరుపు, మెదడుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల మనిషి జీవించాల్సిన సమయం కన్నా తక్కువగా ఆ కొంతకాలంలో ఎన్నో వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటినీ గమనించిన లిసా మాస్కోని గారు ఈ సమస్యకి పరిష్కారం కావాలని చాలా రీసెర్చ్లు చేసి ఎలాంటి ఫుడ్ తింటే బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, అసలు మన మెదడుకు ఏం అవసరం, దేనివల్ల సమస్యలు వస్తున్నాయి, ఇలా అన్నింటి గురించి అబ్జర్వ్ చేసి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది చెప్తున్నారు. సో మీ బ్రెయిన్ని మీరు హెల్దీగా చూసి